నేను స్వప్న. ఈరోజు బులెటిన్ లోని విశేషాలు. రాష్ట్రంలో నేటి నుంచి షరతులతో కూడిన సాధారణ జీవనం. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి. కంటైన్మెంట్ ప్రాంతాలు తప్ప అన్ని గ్రీన్ జోన్లే. సెలూన్లు సహా అన్ని రకాల దుకాణాలు తెరుచుకుంటాయి. బస్సులు, ఆటోలు, టాక్సీలు నడిచేందుకు అనుమతి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పూర్తిగా పనిచేయవచ్చు. విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, క్లబ్బులు, పార్కులు బంద్. సభలు, ర్యాలీలు నిషేధం. 31 దాకా లాక్డౌన్ పొడిగింపు. ఈ కరోనా వ్యాధికి సంబంధించి మనం కూడా 31 వరకు, 29 వరకు ఆల్రెడీ ఉంది. 31 మే వరకు లాక్డౌన్ పొడిగించాలని చెప్పి కూడా ఈరోజు క్యాబినెట్ వ్యూ తీసుకున్నది, ఫైనల్ వ్యూ. ఆ సందర్భంలో ఉదయం నుంచి కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత మనం కూడా ఏ వ్యూహం అనుసరించాలా, ఎట్లా ముందుకు పోవాలా అనే చర్చ జరిగింది విస్తృతంగా. దానికి హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఒక వ్యూహం రూపొందించి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వ్యాధి పరిస్థితి అవలంబించాల్సిన వ్యూహం వాళ్ళు చెప్పిన తర్వాత క్యాబినెట్ సమగ్రంగా చర్చించి ఒక అవగాహనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాస్ తప్ప అన్ని జోన్లను కూడా గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తూ ఉంది. అంటే కంటైన్డ్ ఏరియా, దానిలో ఇప్పటికీ ఎఫెక్ట్ అయినటువంటి ఇల్లు, వ్యక్తులు లేదా అపార్ట్మెంట్స్, దాని పరిసరాలు ఎంత ఏరియా కంటైన్ చేయాలనేది దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం 1452 కుటుంబాలు ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉంటాయి. హైదరాబాద్ రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అప్పటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందన్నారు. 31 తరువాత లాక్డౌన్ కొనసాగింపుపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ సడలింపులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పలు కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. సెలూన్లు సహా అన్ని దుకాణాలకు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు పూర్తి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, టాక్సీలు, ఆటోలు నడుస్తాయని పేర్కొన్నారు. అయితే అందరూ COVID-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే. ఇది మాత్రం ఖచ్చితంగా హాట్స్పాట్ కింద, రెడ్ జోన్ కింద ఉంటుంది, కంటైన్డ్ ఏరియా కింద ఉంటుంది. ఇక్కడ దీని చుట్టూ బ్యారికేడింగ్ పెడతారు, పోలీస్ పహరా ఉంటుంది, ఎవరిని లోపలికి అనుమతించరు, లోపలి వాళ్ళని బయటకు అనుమతించరు. వీళ్ళకి అవసరం ఉన్న నిత్యావసర సరుకులు కానీ, మెడిసిన్స్ కానీ, వైద్య అవసరాలు కానీ అన్నీ కూడా వాళ్ళకు డోర్ డెలివరీ లాగా సమకూరుస్తుంది, ప్రభుత్వమే సమకూరుస్తుంది. కాబట్టి వాళ్ళు దయచేసి దీన్ని ఫాలో కావాలి. ఇది రాష్ట్రం భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించి చేస్తున్న నిర్ణయం. కాబట్టి ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ఈ కుటుంబాలు, పరిసరాలు ఉన్న వాళ్ళు దయచేసి సహకరించాలి. మనకు వేరే గత్యంతరం కూడా లేదు. అందువల్ల అందరి క్షేమాన్ని కాంక్షించి దీని గురించి సహకారం చేయాలి. రెండవది, ఇప్పుడు మనం రకరకాల పద్ధతులు ఇప్పటిదాకా అవలంబించినాం. ఉదయం నుంచి దేశమంతా గమనిస్తున్నప్పుడు ఇండియా బ్యాక్ టు వర్క్ అని చెప్పి వస్తూ ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, అవలంబించిన విధానాలు, వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో మనకు అనుకూలమైన పద్ధతిని మనం ఎంచుకోవడం జరిగింది. మనం కూడా ముందుకు పోవాలి. ఒక విషయం మాత్రం, ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు కావచ్చు, వైద్య శాస్త్రవేత్తలు కావచ్చు, అనేక మంది నిపుణులు కావచ్చు, కరోనాకు మందు లేదా వ్యాక్సిన్
ఇప్పుడప్పుడే రేపో ఎల్లుండో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా మరెవరికీ లేని ఇమేజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతమని చెప్పాలి. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అంటే పెద్ద ఆసక్తిని ప్రదర్శించరు. అందుకు భిన్నంగా రాష్ట్రాలకు అతీతంగా తెలుగు వారంతా సారు ప్రెస్ మీట్ అంటే చాలు, అలర్ట్ అయిపోతారు. తాము రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రోగ్రామ్లను పక్కన పెట్టేసి ఏం చెబుతారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఒక మీడియా ప్రతినిధిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఎందుకంత ఆగ్రహం ఆయనకు వచ్చింది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకు సదరు మీడియా ప్రతినిధి ఏ ప్రశ్న వేసినందుకు అంతలా కాలిందన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు కాలేలా ప్రశ్న వేయటమే కాదు, చివరకు ఆయన నోట్ నుంచి తీవ్రమైన వార్నింగ్ ను ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆ జర్నలిస్టు సంధించిన సందేహం ఏమిటంటే పోతిరెడ్డి పాడ్ మీద కేంద్ర జోక్యం కోరుకుంటారా? దీనికి స్పందించిన కేసీఆర్, తమ్ముడు నీకు కిరికిరి పంచాయతీ పెట్టాలని ఉన్నట్టుంది, అదేమీ జరగదు, దురాశ పడకు, ఇక చాలు, నీ ఉద్దేశం ఏమిటో అర్థమైతోంది, నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు అంటూ విరుచుకుపడ్డారు. ఇంతకు ఏ మీడియా సంస్థకు చెందిన వారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీఎం కేసీఆర్ కు కాలేలా ప్రశ్నను సంధించిన సదరు విలేకరి ప్రధాన మీడియా సంస్థకు చెందిన వ్యక్తి కాదని చెబుతున్నారు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో నేడు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్డౌన్ కారణంగా దాదాపు 2 నెలల పాటు బోసిపోయిన బస్టాండ్లు ప్రయాణికులతో మళ్లీ కలకలలాడాయి. ఉదయం 6 గంటలకే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. బస్సులను బస్టాండ్లను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. మాస్కులు ధరించిన వారిని బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. జిల్లాల నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చే బస్సులను నగర శివారు వరకే అనుమతించనున్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్ నగర్ వరకు మాత్రమే అనుమతిస్తారు. అలాగే సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి. ఆ తర్వాత సర్వీసులు నిలిపివేస్తారు. అయితే అప్పటికే టికెట్ జారీ చేసి ఉంటే కనుక మరో గంట అదనంగా బస్సులు నడుస్తాయి. సరేనా, కొంచెం జరుగు. భారత్ లో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా రోజుకి 4,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 4,970 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్ లో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,163కి చేరింది. డిసెంబర్లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని చైనా ప్రభుత్వం చెప్పినప్పటికీ అక్టోబర్లోనే ఈ వ్యాధి అక్కడ మొదలైనట్టు తెలుస్తున్నది. 2019 అక్టోబర్లో వుహాన్లో జరిగిన ప్రపంచ సైనిక క్రీడల్లో పాల్గొన్న పలు దేశాల క్రీడాకారులు చెబుతున్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 100 దేశాల నుంచి దాదాపు 10,000 మంది ఈ క్రీడల్లో భాగస్వామ్యం అవగా వారిలో చాలా మంది ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారని, కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయని తెలిసింది.
కేరళలో ఓ 54 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. పట్టణమిట్టకు చెందిన శ్రీధరన్ 64, కుమారి 54. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే అతను 2 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో శ్రీధరన్ దంపతులు ఒంటరి అయ్యారు. ఎలాగైనా మళ్ళీ సంతానం కావాలని ఆ దంపతులు కలలు కన్నారు. వారు అనుకున్నట్టుగానే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ పిల్లలను కన్నారు. కుమారి కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు మగ శిశువు కాగా మరొకరు ఆడ శిశువు. ఈవిడకు కొల్లాంలోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించారు. ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కె పాపాన్చాన్ పర్యవేక్షణలో కుమారికి వైద్యం జరిగింది. అయితే ఈ వయసులో పిల్లల్ని కంటామని ఊహించలేదు. కానీ కుమారుడు చనిపోయిన తర్వాత పిల్లల్ని కనాల్సి వచ్చిందన్నారు. కవల పిల్లల జన్మతో ఆ దంపతులు సంతోషంలో మునిగిపోయారు. న్యూఢిల్లీ. ఓ భార్య దుర్మార్గపు చర్యకు పాల్పడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి కరోనాతో చనిపోయాడని నమ్మించింది. కానీ పోస్ట్ మార్టం నివేదికలో గొంతు నిలిపి చంపారని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని అశోక్ విహార్లో 1వ తేదీ రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.